పన్నులు వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం విచిత్రమైన కారణాలు చెప్పింది పై వేస్తున్న పన్నులకు కేంద్ర ఆర్థిక మంత్రి అడ్డగోలు సమర్థన విచిత్రంగా ఉంది తన సమర్థనతో అరుణ్ జైట్లీ తన చేతకాని తనాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు ప్రజలు నిజాయితీగా పన్నులు కట్టకపోవడం వల్లే ప్రభుత్వం చమురుపై భారీగా పన్నులు వేస్తుందంటూ పనికి మాలిన వాదన వినిపించడం విచిత్రంగా ఉంది పెట్రోల్ ఉత్పత్తులపై పన్నుల ఆదాయం నికరంగా వస్తుంది కాబట్టి కేంద్రం కూడా గట్టిగా ఉందట ప్రజలంతా పన్నులు కట్టడం మొదలెడితే కేంద్రం కూడా చమురు ఆదాయంపై ఆధారపడడం తగ్గించి పన్నులు తగ్గిస్తుందట ఇంధన ధరలను తగ్గిస్తే భారత్ అప్పుల ఊబిలో కూరుకుపోతుందని కూడా జైట్లీ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మధ్యతరగతి జనాలు ఉద్యోగుల నుండి ప్రభుత్వం ఎటు ముక్కుపిండి వసూలు చేస్తూనే ఉంది కాబట్టి పన్నులు రావాల్సింది వ్యాపార వర్గాల నుండే అందులోనూ భారీ పారిశ్రామిక వేతలు చెల్లించాల్సిన పన్నులైతే వందలు వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుందని సమాచారం దేశంలోనే ప్రఖ్యాతి చెందిన పారిశ్రామిక వేతలు చెల్లించాల్సిన పన్ను బకాయిల గురించి మాత్రం కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం లేదు పన్ను చెల్లింపుదారులందరినీ నూరు శాతం పన్నులు చెల్లింపు పరిధిలోకి తెస్తామని కేంద్రం చెబుతున్నవన్నీ ఉత్తమాటలుగానే మిగిలిపోతున్న విషయం అర్థమైపోయింది ఎందుకంటే బడా పారిశ్రామికవేత్తల నుంచి నిక్కచ్చిగా పన్నులు వసూలు చేయగలిగితే కేంద్రానికి ఆదాయాలు అవే పెరుగుతాయి ఆదాయ పన్ను కట్టని బడా పారిశ్రామికవేత్తల జాబితాను ఎప్పటికప్పుడు జనాల ముందుంచితే కొంతైనా పన్నులు వసూలయ్యే అవకాశం ఉందని కేంద్రానికి తెలియదా దాంతో చమురుపై పన్నులు తగ్గించవచ్చన్న విషయం జైట్లీకి తెలీదా పన్ను వసూళ్లలో ఏనుగుల్లాంటి బడా పారిశ్రామికవేత్తలను పట్టుకోకుండా చిట్టెలుకల్లాంటి వేతన జీవులను కేంద్ర ప్రభుత్వం బాధటమేంటో అర్థం కావట్లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ చేయాల షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి